నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరుకు థాట్స్. నేను మీ శ్రీలత. ఇప్పుడు మనం శనగ పప్పుతో చనా దాల్ ఎలా చేయాలో చూద్దాం. ఇది ఎంతో టేస్టీగా, క్రిస్పీగా చాలా బాగా ఉంటుంది. దీన్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం శనగ పప్పు, దీన్ని ఒక పావు కేజీ తీసుకున్నానండి. ఈ శనగపప్పుని మనం ఒక 2-3 అవర్స్ నానబెట్టుకొని వాటర్ తీసేసి మనం ఒక కాటన్ క్లాత్ పైన గాలిలో ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని వాటర్ లేకుండా కూడా మనం తీసుకుందాం. చూడండి, ఇది నాని వాటర్ కంప్లీట్ తీసేసినటువంటి పప్పు. ఇది ఎలా విడిగా ఉందో చూడండి, కొంచెం కూడా తడి అనేది లేకుండా మనం తీసుకుందాం. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం పాన్ పెట్టుకొని పాన్లో ఆయిల్ తీసుకొని, మనం ఆయిల్ వేడవ్వగానే ఇలా ఒక జల్లిని తీసుకొని ఆ జల్లిలో పప్పును వేసి మనం ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకోవడం అనేది చూడండి, నురగ వస్తుంది కదా ఆయిల్లో, ఆ నురగ అనేది రాకుండా ఉండేంత వరకు కూడా ఒకసారి కలుపుకొని మనం ఫ్రై చేసుకుందాం. అలా ఫ్రై చేసుకుంటే మనకు అవి ఆయిల్లో ఫ్రై అయ్యామని అర్థమవుతుంది. ఆ వచ్చేటువంటి నురగని కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మనం ఆయిల్లో కుక్ అవ్వనీద్దాం. కాస్త కలుపుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇప్పుడు మనకు ఆయిల్లో నురగ అనేది రాకుండా ఉంది కదా. ఇప్పుడు మనం దీన్ని కంప్లీట్ ఫ్రై అయింది అని మనకు అర్థమవుతుంది. సో దీన్ని బయటికి తీసుకుందాం. బయటికి తీసుకొని మళ్ళీ మిగతాది కూడా అదే విధంగా కంప్లీట్ మనం ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇప్పుడు మనకు నురగ అనేది తగ్గిపోయింది కదా, ఒక 2-3 మినిట్స్లా కుక్ అయిపోతుందండి. అలా కంప్లీట్ కూడా మనం ఫ్రై చేసుకొని పక్కకు తీసుకున్నటువంటి శనగపప్పు చూడండి, కాస్త కూడా ఆయిల్ రాలేదు. ఆయిల్ చాలా తక్కువగా తీసుకుంటుందండి, పప్పుకు కూడా ఏమాత్రం ఆయిల్ అనేది పట్టుకోదు. దీనికి మనం 1/2 టీ స్పూన్ కారము, అదేవిధంగా 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ కానీ, లేదా మీ దగ్గర ఉన్న గరం మసాలా కానీ, చాట్ మసాలా కానీ, వీలును బట్టి ఏదైనా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ చికెన్లోనికి ప్రిపేర్ చేసుకున్నటువంటి గరం మసాలాను తీసుకున్నాను. యాడ్ చేసుకొని కలుపుకుంటే ఎంతో టేస్టీ అయినటువంటి చనా దాల్ మీకు రెడీ అయిపోయింది.